పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవటం జరిగింది. అందుకని వచ్చా. ఈ కూటమి ముగ్గురు కలవాలి, కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి నాయకుడిని ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనొచ్చామో అనేద్దాం, ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని, ఈ బ్యాడ్ ఇమేజ్ని, రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం. కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకుని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు, అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంటుకి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ, నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది. ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది, వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది. చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు, అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా మీ విజయానికి అండగా ఉంటారని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. రాబోయే రోజుల్లో వదిలించేద్దాం మీరు అందరు సహకారం. ఏం మాట్లాడాను ఎలా చెప్తాను బాబు, అలా చెప్పి మాట్లాడారు చాలా విషయాలు. ముందే నేను చెప్పేసాక నువ్వు అడుగుతాను ఎంపీయా ఎమ్మెల్యేయా అని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 48 గంటలు వెయిట్ చేయము, ఇన్నాళ్ళు వెయిట్ చేసాం, 48 గంటలు వెయిట్ చేయండి. నాకు ఎవరో లేరని మొన్నటి దాకా సాక్షాడు జగన్మోహన్ రెడ్డి కూశారు. నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇంతమంది జన సైనికులు ఉన్నారు, నాకు ఇంకేంటి భయం? నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా, అది లోక్సభ శాసనసభ అనేది 48. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా 28% అంటే 65,000 పైగా మెజారిటీతో ఆయన నెగ్గుతారు, అది ఖాయం. ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్సు వేసుకుని ఇక్కడ కూర్చున్నా 65,000 మినిమము, ఆ పైన మీ అందరూ సహకారం. గోదావరి జిల్లాకి బాగుంటుంది అనేది చర్చ నడుస్తుంది, వాస్తవం అంటారా? అంటే మీది లోక్సభ శాసనసభ పక్కన పెడితే గోదావరి జిల్లాలో మళ్ళీ ఏదైనా రీప్లేస్మెంట్ జరిగే ఆలోచన ఉన్నట్టుగా చిన్న చర్చ. చిన్న చర్చ అని నువ్వు అంటాం కరెక్ట్ కాదు, పెద్ద చర్చ జరుగుతుంది. డెఫినెట్గా ఆ మార్పు జరుగుతుంది. ఇవాళ ఒకరిని లేపేశారు కదా, కొల్లి రఘురామరెడ్డి, అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నానా దొంగ కేసులు పెట్టాడు, అతను అస్సాం పంపడం జరిగింది. వీళ్ళు కూడా లేపుతారు, టైం కొంచెం ఓర్పు. కామెంట్ ఏముంది, మొత్తం నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తానే ఉన్నారు. పోలీసు వాడు పనికి మాలిన ఎక్స్క్యూజ్ చెప్పాడు. ఏంటి పోలీసు వాడు చెప్పింది? మేము కొన్ని జెరాక్సులు సరిగ్గా రాకపోతే రాని తగలేడుతూ ఉన్నారు. ఓన్లీ హెరిటేజ్ కాగితాలే జెరాక్సులు సరిగ్గా రాలేదా? ఏదో చంటిపిల్లడు చెప్పినట్టు చెప్తున్నారు. సో వాళ్ళందరూ పాపులు శిక్షించబడదురు. మా అందరికీ ఒకసారి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను.